నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి చాలా హెల్దీ అయిన రెసిపీతో మేము ముందుకు వచ్చానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అదే ఆలు మటర్ పులావ్ అంటే ఆలు బఠానీ పులావ్ అండి ఈ చలికాలంలో మనకి బఠానీలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి కదండి సో దీంతో మనము ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అండి డిఫరెంట్ రైస్ రెసిపీని దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేను ఇలా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఒక గంజులో వేసేసి దాన్ని నీట్గా కడిగి పెట్టుకుంటున్నానండి బియ్యాన్ని మంచిగా వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసేసి వాటిని అలాగే నానబెట్టేస్తున్నానండి ఇప్పుడు మటర్ పులావ్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాము దీంట్లో నేను క్యారెట్ తీసుకున్నానండి ఒక రెండు పెద్దవి క్యారెట్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఇందులో ఆనియన్స్ తీసుకున్నాను ఒక చిన్న సైజ్ని అలాగే పుదీనా పుదీనా కొత్తిమీర అలాగే రెండు మూడు మీడియం సైజ్ ఆలుగడ్డని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న కప్పుతో పచ్చి బటాలి తీసుకున్నానండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అలాగే మనకి బియ్యం కూడా నాన్తూ ఉంటాయండి ఆలోపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గంజుని పెట్టుకున్నానండి పొయ్యి మీద దీంట్లో నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి మీరు కావాలంటే హాఫ్ స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూను నెయ్యిని యాడ్ చేసేసుకోవచ్చు లేదా కంప్లీట్గా నెయ్యితోనైనా ప్రిపేర్ చేసేయచ్చు నూనె కొద్దిగా మనకి వేడైన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసి మంచిగా వేపుకోవాలండి కొద్దిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేశానండి మంచి ఫ్లేవర్ కోసం అలాగే క్యారెట్ ముక్కల్ని ఇప్పుడే యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నానండి అలాగే ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఆలుగడ్డ డైరెక్ట్ మనం బయటనే కోసి పెట్టకుండా వాటర్లో వేసి పెడితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసి వీటిని మంచిగా వేయించుకోవాలండి మూత పెట్టేసి ఇవి ఆయిల్లోనే కొద్దిగా వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది వాటికి కూడా చూడండి ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో బఠానీని యాడ్ చేస్తానండి పచ్చి బఠానీ ఫ్రోజన్వి కాదు డైరెక్ట్ పచ్చి బఠానీవి యాడ్ చేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మూత పెట్టేసి దీన్ని మంచిగా మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో ఒక టమాటా ముక్కల్ని వేసానండి వీటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఇవి సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి పులావుకి తగ్గ సాల్ట్ టూ స్పూన్స్ వరకు ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలండి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్వాలేదు అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర పులావ్ మసాలా ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము ఇందాక నానబెట్టినటువంటి బియ్యాన్ని వేసేయాలండి ఇలా మనకి పోపులో బియ్యాన్ని వేసి కలిపి మంచిగా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి బియ్యానికి తప్పకుండా ఒకసారి ఈ విధానంలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా కలపాలండి బియ్యం విరగకుండా ఇలా బియ్యం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకి మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అలాగే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అట్లా వేగనివ్వాలండి అన్నాన్ని ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా జల్లేసానండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి ఇవి నేను కొద్దిగా వేడి చేసిన వాటర్ని యాడ్ చేశానండి చల్లటి నీళ్ళు కాకుండా ఇలా చేయడం వల్ల పులావ్ అనేది మనకి తొందరగా ప్రిపేర్ అవుతుందండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యానికి మూడు బావు గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనకి ఇలా ఎసర పైకి వచ్చేలాగా తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి మనం దీన్ని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేయచ్చు చాలా ఈజీగా ఇలా ఒక్కసారి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసేసుకొని దీనికి ఫాయిల్ చూడతానండి పైన పైన కూడా కొద్దిగా కొత్తిమీర పుదీనా జల్లేసి మీరు కావాలంటే నెయ్యి కొద్దిగా వేసేసి ఇలా ఫాయిల్ అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి దానిపైన మూత పెట్టేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని పెడితే సరిపోతుందండి దీనిపైన మూత అలాగే కొద్దిగా బరువు కూడా పెట్టేశానండి నేను పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఓపెన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చాలా సుప్పోబ్గా టెంప్టింగ్గా ఉంటుందండి చూడడానికి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సుప్పోబ్ టేస్టీ మటర్ పులావ్ ఆలు మటర్ పులావ్ రెడీ అండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఇదే రెసిపీని నేను కుక్కర్లో కూడా చూపిస్తానండి అప్కమింగ్ వీడియోస్లో ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దీనికి నేను కాంబినేషన్లో రేష్మి మసాలా చికెన్ని ప్రిపేర్ చేశానండి ఆ రెసిపీని కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీ కనుక ఈ ఆలూ మటర్ పులావ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ ద్వారా మీ సపోర్ట్ని నాకు అందించండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్